కృష్ణా నది సోయగాలు నల్లమల అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది సోమశిల. సుందరమైన రివర్ ఫ్రంట్ అందాలు సోమశిలను కనువిందు చేస్తాయి. టూరిస్టుల కోసం కాటేజీలు, ఏసీ, నాన్ ఏసీ డార్మిటరీలు అందుబాటులోకి తెచ్చింది రాష్ట్ర సర్కార్. ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక శోభ కలగలిసిన ప్రాంతంగా విరాజిల్లుతున్న సోమశిలకు జాతీయ స్థాయి గుర్తింపునిచ్చింది కేంద్రం. దీంతో సోమశిల పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందే అవకాశముంది. నల్లమల కొండలకు ఆనుకొని ఉన్న సోమశిలకు టూరిస్టుల తాకిడి పెరిగింది. చుట్టూ నది, మధ్యలో ఆ ద్వీపంలా ప్రకృతి అందాలు నిత్యం పర్యాటకులకు కనువిందు చేస్తాంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని ఈ సోమశిల కొల్లాపూర్కు 8 కిలోమీటర్ల దూరంలో, మహబూబ్ నగర్ కు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్రం నలుమూలల నుంచి సందర్శకులు ఈ ప్రాంతానికి తరలిస్తారు. ఎయిర్ వ్యూ, రివర్ వ్యూ తో సోమశిల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో నదీ తీరం, నల్లమల కొండలు, ఎన్నో రకాల పక్షులు ఇక్కడ నయనానందాన్ని కలిగిస్తాయి. ఎయిర్ వ్యూలో చూస్తే ఈ ప్రాంతం ఓ దీవిలా కనిపిస్తుంది. సోమశిలకు అత్యంత సమీపంలో సప్తనదుల సంగమ ప్రాంతం ఉంది. కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలాపహారిణి, భీమరథి, భవనాసి ఈ 7 పవిత్ర నదులు సంగమించే ప్రాంతం సోమశిల చెంతనే ఉంది. సోమశిల ఓ పుణ్యక్షేత్రంగా పూజలందుకుంటోంది. ఈ ప్రాంతంలోని అత్యంత పురాతన క్షేత్రమైన లలితా సోమేశ్వరాలయం ఉంది. 1980లో శ్రీశైలం ప్రాజెక్టులో ముంపునకు గురైన లలితా సోమేశ్వరాలయాన్ని సోమశిల ఒడ్డుపై పునర్నిర్మించారు. ఇక్కడి శిల్పకళా వైభవం పర్యాటకుల్ని ఆకట్టుకుంటుంది. చాళక్యులు, కళ్యాణి చాళక్యులు, రాష్ట్ర కోటులు, కాకతీయ కాలం నాటి నిర్మాణాలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక శోభ కలగలిసిన ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దింది. సందర్శకుల కోసం కాటేజీలు ఏర్పాటు చేసింది. ఏసీ, నాన్ ఏసీ డార్మిటరీ సౌకర్యాలను కల్పించింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి జాతీయ స్థాయి గుర్తింపునిచ్చింది. మా సోమశిల గ్రామము కృష్ణా నది ఒడ్డున ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో శ్రీశైలం ప్రాజెక్టు మునుకలో ఈ ఊరును నది ఒడ్డు ప్రాంతమైన ఎత్తు ప్రాంతంలో నిర్మించడం జరిగింది. ఆనాటి నుండి నాటి వరకు మా ఊరు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. 2004 కృష్ణ పుష్కరాలు, అదేవిధంగా 2016 కృష్ణ పుష్కరాల సందర్భంగా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు చొరవతో మా ఊరు ఒక కాటేజీ నిర్మాణం చేయడం జరిగింది. హరిత హోటల్ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చే యాత్రికులు కూడా సకల సౌకర్యాలు ఏర్పాటు జరిగింది. టూరిజం బోటు సోమశిల నుండి శ్రీశైలం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా దానికి కృషి ఫలితము మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి దక్కుతుంది. ఈ మధ్యకాలంలో మా విలేజ్కి జాతీయ స్థాయి అవార్డు రావడం జరిగింది. ఈరోజు సోమశిల గ్రామానికి జాతీయ స్థాయి అవార్డు రావడానికి ముఖ్య కారణం జూపల్లి కృష్ణారావు గారి కృషి ఎంతో ఉంది. ఎందుకంటే గతంలో మాది నీటిమునుక గ్రామంలో ఉన్న శ్రీశైలం బ్యాక్ వాటర్ దానివలన ఊరు పై కట్టిండ్రు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇదంతా జూపల కృష్ణ చెరువుతోని 2004 కృష్ణ పుష్కరాలు, 2016 కృష్ణ పుష్కరాలు జరిగినాయి. అప్పటి నుంచి కాటేలు 2016 తర్వాత కాటేలు ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చిన టూరిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా టూరిస్టులు వస్తున్నారు. ఇక్కడికి సారు చేసిన కృషే ఈరోజు ఈ ఊరు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నెంబర్ 1 స్థానంలో ఉందంటే దానికి జూపలక్ష్మి కృషి ఉంది. ఇక్కడ రోప్వే ఏర్పాటు చేస్తే సోమశిల అందాలను ఏరియల్ వ్యూలో చూసే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సోమశిల దగ్గర రోప్వే ఏర్పాటు కోసం జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాలతో పాటు రోప్వే సాకారమైతే సోమశిలకు సందర్శకుల తాకిడి మరింత పెరగనుంది. శ్రీశైలం నీటి ముంపుకు గురైనటువంటి సోమశిల గ్రామానికి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు 2004-2016 సంవత్సరం నాటికి జూపల్లి కృష్ణారావు గారే ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశాడు. అందుకు గాను మా యొక్క గ్రామం సోమశిల గ్రామం కాటేజీలు కానీ, హరిత హోటల్ కానీ, ఈ బోటింగ్ సిస్టమ్ కానీ, ఈ నుంచి శ్రీశైలానికి వెళ్ళడానికి రావడానికి సౌకర్యం కల్పించినటువంటి జూపల్లి కృష్ణారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ ఊరికి ఎంతో కృషి చేసి మా యొక్క సోమశిల గ్రామాన్ని జాతీయ అవార్డు స్థాయికి తీసుకుపోయి మా గ్రామానికి జాతీయ అవార్డు వచ్చినందుకు జూపల్లి కృష్ణారావు గారికి ఎంతో చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. మాది ఒకప్పుడు శ్రీశైలం డ్యామ్ కట్టినప్పుడు కృష్ణానది ముంపు గ్రామము. మేము నది ఒడ్డున పైన సోమశిల గ్రామం కొత్త ఊరు ఏర్పాటు చేసుకొని ఉంటున్నప్పటి నుండి మాకు ఎటువంటి డెవలప్మెంట్ లేకున్నది. 2016 పుష్కరాల నుండి
మాకు జూపల్లి కృష్ణారావు గారు అప్పుడు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నందువలన ఇక్కడ కాటేజీలు ఆ నుండి వచ్చేసి పర్యాటక కేంద్రం చేసిండు. ఆ నుండి చాలా హోటల్స్ బోటింగ్ సదుపాయం అన్నీ కల్పించి ఇప్పుడు ఒక హైదరాబాద్లో ఉన్న ప్రజలకు కూడా మన సోమశిల అంటే సోమశిల సోమశిల అందాలను తెలియజేసింది మా జూపల్లి కృష్ణారావు గారు. అది కేంద్రం గుర్తించి మా గ్రామానికి సోమశిలకు బెస్ట్ సోమశిల అవార్డు బెస్ట్ విలేజ్ అవార్డు మా సోమశిల గ్రామానికి రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ప్రకృతిలో గడిపిన అనుభూతి, సోమేశ్వర క్షేత్రాన్ని దర్శించుకున్న ఆధ్యాత్మిక భావన, నదిలో బోట్ ప్రయాణం చేసిన తృప్తి సోమశిల ప్రాంతంలో దొరుకుతుందంటున్నారు టూరిస్టులు.